Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఇక పల్లెబాట సచివాలయాల్లో పంచాయతీ. ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఆయన చాలా నెలలుగా ప్రజలకు దూరంగా ఉన్నారు. సమావేశాలు, ప్రారంభోత్సవాలు అన్నీ వర్చువల్ ద్వారా పూర్తి చేశారు. సాధారణంగా సీఎం జగన్ను జననేత అని వైసీపీ వర్గాలు చెప్పుకుంటాయి. ఎలాంటి సమయంలోనైనా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. కానీ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జనంలోకి వెళ్ళింది ఎప్పుడంటే వేళ్లపైనే లెక్క పెట్టవచ్చు. అయితే ఇప్పటికే సీఎం జగన్ పాలనకు 2 ఏళ్లు పూర్తయింది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలి అంటే ఈ 3 ఏళ్లు ప్రతి రాజకీయ పార్టీకి చాలా ముఖ్యం. అందులోనూ అధికార పార్టీ తిరిగి అధికారం చేపట్టాలి అంటే జనంలో ఉన్న వ్యతిరేకతను దూరం చేసుకోవాలి. రాష్ట్రంలో భారీగా సంక్షేమ పథకాలు అమలవుతున్నా కొన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పథకాలు అందరికీ అందడం లేదని విమర్శలు ఉన్నాయి. అంతేకాదు గతంలో పాదయాత్ర పేరుతో నిత్యం ప్రజల్లో ఉండే ఆయన అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు పూర్తిగా దూరమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే దీనిపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నట్లు సమాచారం. దాని ఆధారంగా ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇక జిల్లాల పర్యటనకు సీఎం జగన్ సిద్ధమైనట్లు వైసీపీ వర్గాల టాక్. త్వరలో తాను జిల్లా స్థాయి పర్యటనలకు వెళ్లనున్నట్లు అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. స్పందనపై జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టగానే ఎమ్మెల్యేలు అధికారులతో మండల స్థాయి పర్యటనలు చేస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రతిరోజు ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శిస్తానని జగన్ వారికి చెప్పారు. కనీసం వారానికి 2 సార్లు గ్రామ వార్డు సచివాలయాలను సందర్శిస్తానని వెల్లడించినట్లు తెలుస్తోంది. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఎమ్మెల్యేలు అధికారులు కలిసి ప్రతిరోజు మండల స్థాయిలో సచివాలయాలను సందర్శించే కార్యక్రమం మొదలవుతుందన్నారు. మరోవైపు స్పందన కార్యక్రమంలో కోవిడ్ నివారణపై సీఎం జగన్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 10 సార్లు ఫీవర్ సర్వే చేశామని చెప్పారు. ఫీవర్ సర్వే నిరంతరాయంగా జరగాలన్నారు. లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేసి వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. దేవుడి దయవల్ల కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. వ్యాక్సిన్ సెకండ్ డోసులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనలో ఉండాలని సూచించినట్లు సమాచారం. ప్రతి నెల 1వ శుక్రవారం ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ మండలి సమావేశాలు జరగాలని చెప్పారు. 2వ శుక్రవారం మండలాల వారీగా, 3వ శుక్రవారం జిల్లా స్థాయిలో వ్యవసాయ మండలి సమావేశాలు నిర్వహించాలన్నారు. జూలై 9 నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.